ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం అంగళూరులో బాదుటెబాదుడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ప్రతి ఇంటికి వెళ్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ 2024లో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి పోటీ చేస్తున్నానని మీ అమూల్యమైన ఓటుని అఖండ మెజారిటీతో వేసి గెలిపించాలని కోరారు. అలానే ప్రజా సమస్యలను పరిష్కరించి తగు చర్యలు తీసుకుంటామని, మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రభుత్వం ద్వారా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఈ సీజన్ అంతవరకు అసలు ముందు కొట్టలేదండి. ఎవడో వైజాగ్ కాడికి ఇచ్చాడు టెండర్ 30 లక్షలు, ఆడు ఇంతవరకు గుప్పుడు ముందు చల్లా గుప్పుడు గొర్రబడే కాకు తూటాకు తీసి బయట మొత్తం పొలాలన్నీ మొగాళ్ళ రోజు నీళ్లు పడినాయి. ఇప్పుడు పొట్లు కూడా మునిగినాయండి కొన్ని చేలు. లైట్ కూడా వేయరు, 100 సార్లు పంచాయతీకి తిరగాలి మేము. మీరు తీసుకెళ్లి కాగితం విత్తే ఏరా ఎక్కడో పడేసుకొని నాకు ఇచ్చేసానని కూడా ఆ మాటలు కూడా చెప్పుకున్నారు వాళ్ళు. ఆయన పదవిలో ఉన్నప్పుడే చెప్పండి. వైఎస్ఆర్సీపీ వచ్చినాక చీకట్లో ఈ చెట్లలో బుట్టలో ఇవి పసిపిల్ల మించుకొని ఉంటున్నాం. వచ్చి చేసాడు చేశాడు నిన్న అంతే. నేను ఎలగట్లేదు, ఎన్నిసార్లు చెబుతున్నాము, కనిపిస్తే చెబుతున్నా, మళ్ళీ వెళ్ళి చెప్పొస్తున్నాం పంచాయతీ.